దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ శ్రీలత. నాలుగేళ్లుగా జీతం తీసుకోకుండా పనిచేస్తున్న ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా కంపెనీ నుంచి వేతనం తీసుకోలేదు. కరోనా కాలం నుంచి ఆయన కంపెనీ వేతనం తీసుకోవడం మానేశారు. ఇప్పటికే మూడేళ్ల నుంచి వేతనం తీసుకుని అంబానీ నాలుగో ఏడాది కూడా అదే పరంపర కొనసాగించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. తన వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆయన 2021-22 వార్షిక సంవత్సరంలో మొదటిసారిగా కంపెనీ నుంచి వేతనం తీసుకోలేదు. అదే విధానాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన. 2008-2009 వార్షిక సంవత్సరం నుంచి కరోనా ముందు వరకు ఆయన వార్షిక పారితోషికం అందుకున్నారు. అయితే గరిష్టంగా 15 కోట్లు మాత్రమే తీసుకోవాలనే పరిమితి కూడా విధించుకున్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్న ముఖేష్ అంబానీ 2029 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే వార్షిక వేతనం తీసుకోవడం స్వచ్ఛందంగా మానుకున్న ముఖేష్ అంబానీ వేతనమే కాదు ఇతర అలవెన్సెస్, ముందస్తు ఖర్చులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమిషన్లు, స్టాక్ ఆప్షన్లను కూడా పొందలేరు. కానీ ఆయన ప్రయాణం, లాడ్జింగ్, బోర్డింగ్, వ్యాపార పర్యటనలకయ్యే ఖర్చులను మాత్రం కంపెనీయే భరిస్తుంది. ఆయనతో పాటు ఆయన కుటుంబ భద్రతకయ్యే ఖర్చులను కూడా కంపెనీయే భరిస్తుంది. వేతనం స్వచ్ఛందంగా వదులుకున్న ముఖేష్ అంబానీ బోర్డు సభ్యులుగా సిట్టింగ్ ఫీజ్, కమిషన్ రూపంలో కొంత మొత్తం అందుకున్నారు. దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఆయనకు, ఆయన కుటుంబానికి 50.33% వాటా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూపంలో 3,322 కోట్లకు పైగా రూపాయలు వచ్చాయి. ఇక అంబానీ బంధువులు నిఖిల్ 25.31 కోట్ల రూపాయలు, హితల్ మెస్వానీ 25.42 కోట్ల రూపాయలు కమిషన్ కింద అందుకున్నారు. కంపెనీ బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు కింద 2 లక్షల రూపాయలు, కమిషన్ కింద 97 లక్షల రూపాయలు అందుకున్నారు. ముఖేష్ కొడుకులు ఆకాష్, అనంత్, కూతురు ఈషా గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. వీరంతా కూడా వేతనం తీసుకోలేదు, కానీ సిట్టింగ్ ఫీజు కింద 4 లక్షల రూపాయలు, కమిషన్ కింద 97 లక్షల రూపాయల చొప్పున అందుకున్నారు.